హాయ్ హాయ్, బిగ్ బాస్ చూస్తున్నారా? చూస్తున్నా. నిన్న బేబాక్ ఎలిమినేట్ అయ్యారు కదా, సో ఆ ప్లేస్ లో ఇంకెవరైనా అయితే బాగున్నా లేదా బేబాక్నే అయితే బాగుండేదా? ఎట్లా అంటే బిగ్ బాస్ లో నాకు అందరు కంటెస్టెంట్ చాలా ఇష్టం. బిగ్ బాస్ లో ఉన్న ప్రతి కంటెస్టెంట్ మీద నాకు చాలా ప్రేమ గౌరవం, ఎందుకంటే బిగ్ బాస్ కి నేను కూడా పోవాలనుకుంటున్నా కాబట్టి కంటెస్టెంట్ లను ప్రేమిస్తున్నా. సో బేబక్క వెళ్ళిపోవడం అంటే అంత ఏజ్ లా ఆమె ఒక ఫారెన్ లా ఆమె షోస్ కానీ ఈవెంట్స్ కానీ ఆమె చాలా ఎన్నో చేసింది. బిగ్ బాస్ లో సగం మందికి తెలియాలి, ఎంతో మందికి ఎవరైనా కూడా బిగ్ బాస్ లోకి వెళ్ళేది ఎందుకు, అలా పేరు తెప్పించుకోవాలని చెప్పి సో 1 వీక్ లో రావడం నాకైతే చాలా బాధ అనిపించింది. అంటే ఈ ప్లేస్ లో ఇంకెవరైనా అయితే బాగున్నా అనిపించిందా మీకు? ఎవరన్నా అంటే కావాల్సింది ఉండే వేరే వాళ్ళు, ఇంకా పేర్లు అయితే చెప్పలేను కానీ వేరే వాళ్ళు కావాల్సింది ఉండే, బేబక్క ఇంకా ఉండాల్సింది ఉండే, ఎందుకంటే ఆ ఏజ్లో ఆ పర్సన్ ఉండడం చాలా గ్రేట్. ఇంకా నలుగురితో మెల్లగా నిదానం కదా, ఉడుకు రక్తం వేరు, కొంచెం ఏజెడ్ రక్తం వేరు కదా. సో ఆమె ఇంకా కొంచెం ఇంకా టైమింగ్ ఇచ్చింటే ఆమె ఇంకా అనేది అయిపోతుండే అని నాకు ఫీల్ వచ్చింది. ఓకే, ఇప్పుడు ప్రోమోలో చూసుకున్నట్టయితే అబ్బాయి ఉన్నారు కదా, అబ్బాయి ఆదిత్య ఓం ని నామినేట్ చేశారు, ఆ నామినేషన్ మీకు ఫెయిర్ అనిపించిందా అన్ఫెయిర్ అనిపించిందా? ఏమన్నా సారీ మళ్ళీ ఒక్కసారి. ఇప్పుడు అబ్బాయి ఉన్నారు కదా, అబ్బాయి నవీన్, ఆమె ఆయన ఆదిత్య ఓం ని నామినేట్ చేశారు కదా, ఆ నామినేషన్ మీకు ఫెయిర్ అనిపించిందా అన్ఫెయిర్ అనిపించిందా? అయితే అలా కొన్ని వార్డ్స్ మాత్రం నాకు నవీన్ మాట్లాడేది కొన్ని నాకు మంచిగా అనిపించలే, అరే ఏదో చిన్న చిన్న సిల్లీ రీజన్లు చెప్పుకొని అట్లా నామినేషన్ చేయడం నాకు మంచిగా అనిపించలే. ఇప్పుడు ఆదిత్య ఓం అన్నారు కదా నేను మణికంఠ కంటే తక్కువనా అని చెప్పి, మీకు ఆ పాయింట్ ఎలా అనిపించింది? ఒకరితో ఒక కంటెస్టెంట్ ఎప్పుడు పోల్చుకోకూడదు, అందరు ఒకటే, మీరు అందరు సమానంగా కాబట్టి ఈరోజు బిగ్ బాస్ లో ఉన్నారు. అంత లేని తోపు విష్ణుప్రియ ఉన్న చోట మీరు ఉన్నారు, మీరు ఎంత విష్ణుప్రియతో పోలిస్తే, అవునా కదా, ఉన్నారా లేరా? విష్ణుప్రియ ఈ సుమారుగా టాప్ కంటెస్టెంట్ అంటే ఆమెనే, ఆమెను మించిన కంటెస్టెంట్ ఎవరునో, ఆమెను మించిన ఆర్టిస్ట్ ఎవరునో, ఆమె మించిన ఎవరు లేరు. సో అట్లాంటి వాళ్ళ దగ్గర మీరు అందరూ ఉన్నప్పుడు వాళ్ళతో ఒకరితో కంపారిజన్ ఈజ్ నాట్ ఏ బిగ్ బాస్. బిగ్ బాస్ లా నీ ఓన్ గా గేమ్ ఏం ఆడుతున్నావు, నువ్వు ఏం తెలియజేస్తున్నావు, పబ్లిక్ ఎలాంటి కంటెంట్ ఇస్తున్నావు అని, దట్ ఈస్ ద బిగ్ బాస్ షో. తీసుకోవాలనుకుంటే బిగ్ బాస్ ప్రాంక్స్ ప్రాంక్ పూర్వకాలను తీసుకుంటుంది, ప్రాంక్ చేసే అమ్మాయిలను తీసుకుంటుంది, ఎవరు ఎందుకు తీసుకుంటలేదు వాళ్ళకంటూ ఒక డిగ్నీ. ఇప్పుడు శేఖర్ పాస్ ఎట్లా వెళ్ళిండో, జస్ట్ ఒక ఒక గొడవ దగ్గర అతన్ని అతడు కంట్రోల్ చేసుకుని కొన్ని ఆ ఉండడం వలన ఒక వీడియోతో బిగ్ బాస్ లెక్ పడిపోయినాడు. అట్లా అదన్నమాట బిగ్ బాస్ అనేది షో. ఎట్లా అంటే అట్లాంటి వాళ్ళకి కంపారిజన్లు అట్లా ఉండవు, బిగ్ బాస్ అందరినీ సమానంగా వస్తుంది, దట్ ఈస్ అ బిగ్ బాస్ అంతే. అంటే ఇప్పుడు విష్ణుప్రియ పృథ్వీ ట్రాక్ అనుకోవచ్చా, లవ్ ట్రాక్ అనుకోవచ్చా? పృథ్వీ వాళ్ళు అట్లా అనకక్క, పృథ్వీకి విష్ణుప్రియకి లవ్ ట్రాక్ అంటే ఇంకా నాకు మెంటల్ ఇస్తుంది. విష్ణుప్రియ ఏదో పులిహోర కలిపినట్టు మాట్లాడుతున్నారు, పులిహోర విష్ణుప్రియ అందరికి కలుపుతుంది అవన్నీ, ఏం అది పులిహోర వరకే, రియల్ రియల్ పులిహోర కలుపుదా అది. అట్లా కంటెంట్ కోసం బయట ఆడియన్స్ మంచిగా ఓట్స్ చేయాలి, నేను కొంచెం కనిపించాలి అని చెప్ప విష్ణుప్రియ లాగా ట్రాక్. విష్ణు ఎవరు? విష్ణుప్రియ. విష్ణుప్రియ ఏంది తెలియదా, ఎంతో మందికి తెలుసు ఆమె తెలివాలి గిలవాలి. ఏందన్నా ఏందన్నా ఏందా 14 మెంబర్స్ లో ఇప్పుడు 13 మెంబర్స్ ఉన్నారు కదా, అందులో నేనే కనిపించాలి, కొంచెం హైప్ రావాలి అంటే ఏదో క్రియేట్ చేయాలి. విష్ణుప్రియ 1 వీక్ ఏం మాట్లాడాలి, చాలా సైలెంట్ గా ఉంది ఆమె. నిదానంగా ఒక ఆర్టిస్ట్ ఎట్లిస్తుంది బ్రో కంటెంట్, నిదానంగా వన్ బై వన్ మెట్ ఎక్కుకుంటే ఇస్తుంది, దట్ ఈస్ ద విష్ణుప్రియ. విష్ణుప్రియ గురించి నెగిటివ్ ఎప్పుడూ లేదు, రాకూడదు. విష్ణుప్రియ ఏది మాట్లాడినా కరెక్ట్, విష్ణుప్రియ ఏది చేసినా కరెక్ట్, విష్ణుప్రియ కరెక్ట్, విష్ణుప్రియ అనే బిగ్ బాస్ విన్నర్ అంతే. విష్ణుప్రియ అందుగా సోనియాని అంటే కొన్ని మాటలని పుణ్యశ్రీ అలాంటి వాడిని, అది కరెక్టేనా మీకు? మరి తప్పు, కొన్ని వాడ్లు తప్పు ఒప్పుకుంటా, ఆ వాడ్లు ఆడొద్దు. కాకపోతే కొన్ని కొన్ని అరే ఇప్పుడు ఇంటర్వ్యూకి వచ్చింటూ ఎన్నో మాటలు కొన్ని కొన్ని రాంగ్ వస్తాయి, స్క్రిప్టెడ్ వేరు లైవ్ వేరు, తప్పులు ఎవరైనా కామన్ థింగ్ మాట్లాడతారు.